అందరికీ నమస్కారం. పెద్దవాళ్లకు, చిన్నవాళ్లకు, మా జాతకం చూస్తున్న ప్రతి ఒక్కళ్ళకు ఈ కొత్త సంవత్సరం, కృది నామ సంవత్సరం, అందరికీ 12 రాశుల వాళ్లకు మంచిగా రావాలని, ప్రతి ఒక్క జాతకాలు 12 రాశుల మీద అందరి జాతకాలు బాగుండాలని ఆ సమ్మక సారకకు మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. మీ ప్రతి ఒక్క విషయంలో, మీ చేసే వ్యాపారంలో, ఉద్యోగంలో, చదువు విద్యలో, ఇంకా విదేశాల్లో ఉన్నవాళ్ళు, ఇంకా కుటుంబంలో సమస్యలు ఉన్నవాళ్ళు, అతిగా బాధపడుతున్న వాళ్ళు, ప్రతి ఒక్క దోషాలు వెళ్ళిపోవాలని ఈ కొత్త సంవత్సరం మన హిందూ సంప్రదాయం ప్రకారంగా ఉగాది కొత్త సంవత్సరం కాబట్టి కృది నామ సంవత్సరం మీకు ఎలా ఉందో, మీ జాతకం ఎలా నడుస్తుందో, ఆ అమ్మవారి పేరు మీదకి వెళ్ళి, ఆ 101 దేవతల పేరు మీదకి వెళ్ళి మీ జాతకాలు మనస్ఫూర్తిగా అందరికీ మంచిగా రావాలని కోరుకుంటున్నాము. చిలకమ్మ ఏం చూస్తుందో, సింహరాశి వల్ల జాతకం సూర్యుడు చిలకమ్మ ఎలా ఉంది, సింహరాశి వల్ల పేరు మీద ఉగాది సంవత్సరం కొత్త సంవత్సరం ఎలా ఉంది, సింహరాశి వల్ల పేరు మీద చూడు. అనుకున్న పనులు సవ్యంగా రావాలి, నమ్ముకున్న పనులు సవ్యంగా రావాలి, మనసు ఉన్న పని గెలవాలి. సింహరాశి వల్ల జాతకంలో ఏముందంటే అదృష్టకంతాన బాగుంది, సంచలనం మంచిగుంది, నరదోషం ఉన్నది ఎక్కువ ఉంది, గొడవల కిరికిరలు ఎక్కువ పడతారు, మంచిదారుల్లో పోతారు, గొడవల మీద పడతారు, మంచి దగ్గర పోతారు, అవమానం పడతారు. మీకు అవమానం ఇచ్చిన వాళ్ళు మీ దగ్గరికే వస్తారు ఎత్తుకుంటా. మీరు వల్ల ఉన్నదని అతి ఆవేశపడరు. ఈ రాశి ఉన్న వాళ్ళు లేవని కాబట్టి మళ్ళీ మౌనంగా కూర్చారు, మౌనంగా మాట్లాడరు. ఉన్నా లేకున్నా తెలివితనం ఎక్కువ ఉంది, టాలెంట్ అన్నది ఎక్కువ ఉన్నది. 10 మందిలో స్త్రీలు కానీ పురుషులు కానీ తగ్గేది మాత్రం లేదు దీంట్లో. కానీ తగ్గడ ఎట్లా ఉంటుందో మనం జోకర్ తగ్గడ వాళ్ళ జాతకాలు అట్లా ఉన్నాయి. స్త్రీలకు కూడా అంత లాభం లేదు, పురుషులకు కూడా అంత నష్టం లేదు. ఇద్దరికి సమానంగా వాళ్ళు ఏం చేసినా కూడా పోటా పోటీ మీదనే వాళ్ళ పనులు చేసుకుంటూ వస్తారు. ముందుకు కూడా నడిచే పనులు కూడా వాళ్ళకు సవ్యంగానే ముందుకు గెలుస్తాయి. ప్రతి ఒక్క విషయంలో, వ్యాపారంలో కానీ, ఉద్యోగం లాంటి విషయంలో కానీ, ప్రతి ఒక్క వ్యాపారం చేద్దామనుకున్న వాళ్ళు కానీ కొంచెం శాంతంగా నిదానంగా ఉంటేనే వాళ్ళు అన్నింటిలో గెలుస్తారు. కానీ అతి తొందరపడి చేస్తే ఏ పని గెలవలేరు, ముందుకు కూడా గెలుపు కాలేరు. శాంతి ఓపిక చేస్తేనే అన్ని పనుల్లో వాళ్ళు గెలుస్తారు. కానీ లోకుల చెడుదృష్టి వల్ల, లోకుల నరదోషం వల్ల కొన్ని సమస్యలు, కొన్ని ప్రాబ్లమ్స్ ఎదురొచ్చాయి. ఇంకా ముందుకు చేసే ఒక పనిలో, వాళ్ళు నమ్ముకున్న పనిలో ఓటమైతే జరగదు ఇప్పుడు. ఎందుకంటే కొత్త సంవత్సరం మనం హిందూ సంప్రదాయం ప్రకారంగా ఉగాది కొత్త దినం ఉంది, ఇవాళ 101 దేవతల రోజు ఉంది కాబట్టి తమరికి అనుకున్న పనులు, నమ్ముకున్న పనులు కూడా తమ చేతి దగ్గరికి వస్తాయి. తమరికి కాదనుకున్న వాళ్ళు కూడా తమ దగ్గర ఎత్తుకుంటూ ముందుకు వస్తారు. ఒక మంచి ప్రయోజకులు, ఒక మంచి భవిష్యత్తు కూడా మీకు కలిగే అవకాశం కూడా ఉంది. ప్రతి ఒక్క చిన్న పాపల నుంచి పెద్ద వయసు ఉన్నవాళ్ళు, ఆ స్త్రీలు కానీ, ఇంకా చిన్న వయసు ఉన్నవాళ్ళు పురుషులు కానీ, పెద్ద వయసు ఉన్న పురుషులు కానీ, ప్రతి ఒక్కళ్ళు కొంచెం జాగ్రత్తగా నడుచుకుంటే మీకు ప్రతి ఒక్క పనిలో, ఉద్యోగంలో కానీ, మీకు పెళ్ళిళ్ళు పేరెంటల్లో కానీ, అప్పు డబ్బు విషయంలో కానీ, ఇంకా డబ్బు నష్టం అయిన వాళ్ళు కానీ, వ్యాపారంలో ఉద్యోగం నష్టపోతున్న వాళ్ళకు కలిసి వస్తుంది. అందరికీ శుభం జరుగుతుంది. మీ ఇంట్లో కొంచెం ఏ మీరు కిరాయి ఇంట్లో ఉన్నా, సొంత ఇంట్లో ఉన్నా కూడా ఇంటికి మాత్రం కొంత శుభ్రంగా చేసుకొని, ఇంటికి దీపంగా రావంగా పెట్టి, ఇంట్లో పూజ పరిష్కారాలు చేసుకుంటే మీకు అందరి కుటుంబ విషయాల్లో అందరికీ మీరు మంచిగా దేవుడికి ప్రార్థిస్తే మీకు అన్నింటిలో కలిసి వస్తుంది. ఈ సమస్యల్లో మీరు బయటపడతారు. ప్రతి ఒక్క ఏ దరిద్రం ఉన్నా కూడా మీ ఇంట్లోకి వెళ్ళి దూరమైపోతుంది. కొత్త సంవత్సరం నుంచి మీకు అనుకున్న పనులు కూడా, ఉగాది నుంచి మీకు శుభం జరుగుతుంది. ఇది మనకు వచ్చింది. ఇంతవరకు ప్రతి ఒక్కరు ఈ పూజ ఇంట్లో శుభ్రం చేసుకొని అందరూ నీట్గా చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ పూజ చేస్తే ఇంట్లో కలిసి ఉండి, అందరూ కలిసిమెలిసిగా మొక్కుని దేవుడికి, దేవతలకు, ఎవరికి మాత్రం చెందిన ఉన్నా కూడా ఇంట్లో శుభ్రం చేసి ఇంట్లో దేవుడిని పూజించండి. మీకు అన్నింటిలో సవ్యంగా ఉంటుంది. అందరికీ నమస్కారం.